ఛాలెంజ్లు చేయడం రిస్కులు తీసుకోవడం మనకి చాలా ఇష్టం అయిపోయింది ఛాలెంజ్ల మాట పక్కన పెట్టినట్లయితే రిస్కులు వచ్చేసి మనం స్టార్టింగ్ నుంచే తీసుకుంటాం అనమాట సో ఈరోజు మనం చేయబోయే ఛాలెంజ్ వచ్చేసి ఎల్షేప్ బిల్డింగ్ ఉంది కదా ఆ ఎల్షేప్ బిల్డింగ్ మాత్రమే అందులో ఉన్న లూట్ మాత్రమే లూట్ చేసి ఎనిమిస్ సందరిని డిఫీట్ చేయబోతున్నాం అనమాట అంటే ఎల్షేప్ బిల్డింగ్ ఓన్లీ ఛాలెంజ్ అంటే ఈ విధంగా మీరు అనుకోవచ్చు ఎల్షే బిల్డింగ్ లూట్ ఓన్లీ ఛాలెంజ్ ఓకే సో మనకి మ్యాప్స్లో ఎక్కడెక్కడ ఎల్షేప్ బిల్డింగ్స్ ఉంటాయో మీ అందరికీ తెలిసిందే సో ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేసి షిప్ యార్డ్లో దిగుతున్నాం ఇక్కడ చాలా మంది దిగుతున్నారు మనం మాట్లాడుతున్నప్పుడే సో ఇక్కడ చూసుకున్నట్లయితే అరే మన దగ్గర దిగుతున్నారు అరే ఇప్పుడే ఎక్కువ మంది కనబడ్డారు మళ్ళీ ఇప్పుడు అందరూ మాయమైపోయారంట కళ్ళ ముందే కనబడ్డారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు సర్లేండి వాళ్ళని తర్వాత వెతుక్కోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న లూట్ తీసుకోవాలి ఎందుకంటే మనకి ఎల్సే బిల్డింగ్ లూట్ మాత్రమే కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న లూట్ తీసుకోవాలి సో జీ థర్టీ సిక్స్ అయితే దొరికింది బట్ లాంగ్ లో ఎనిమిది కనబడుతున్నాడు ఇక్కడ నుంచి ఏమింగ్ అయితే అవ్వట్లేదు అయినా కూడా స్లో ఉందనమాట దీని యొక్క రేట్ ఆఫ్ ఫైర్ వీడిని కొట్టి మన ఎమో వేస్ట్ చేసుకునే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ లూట్ అనేది పూర్తిగా తీసుకుందాం ఎందుకంటే మనం ఓన్లీ ఎల్సే బిల్డింగ్ ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి సో ఈ ఎల్సే బిల్డింగ్ ఉంది నెక్స్ట్ ఇక్కడ కూడా ఉందనమాట ఓకే మనకి వెస్ట్ హెల్మెట్ బ్యాక్ ప్యాక్ అలాగే షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ కవర్ చేసే జీ థర్టీ సిక్స్ కూడా దొరికింది కానీ నాకు కావాల్సింది ఎగ్జామ్ రేట్ ఎందుకంటే ఎగ్జామ్ రేట్ అంటే మనకి పిచ్చి మీ అందరికీ తెలిసిందే సో జీ థర్టీ సిక్స్ కూడా మనకి టూ షార్ట్ రేంజ్ లో యూస్ అవ్వచ్చు కాబట్టి తీసుకున్నాను ఇందాక ఇక్కడ మనకి ఎనిమి పారిపోయాడు కదా ఎక్కడికి వెళ్ళారంటారు ఇక్కడే ఉంటాడు ఖచ్చితంగా సో మనమైతే ఇక్కడే వెతుకుదాం ఒకసారి సో ఇక్కడ లూట్ అయితే లేదబ్బా నా ఎల్సేప్ బిల్డింగ్ లో ఉన్న లూట్ మొత్తం వేరేసుకుని వెళ్ళిపోయే చూండి ఇక్కడ మిగిల్చింది ఇదే మనకి స్కానర్ ఇవేం అవసరం లేదు సో ఒక యూజర్ డే సో అదే తీసుకున్నాను ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాకు తెలిసి వీళ్ళందరూ షిప్ యార్డ్ లోనే అనుకుంటా అరే దిగేటప్పుడు అంతమంది కనబడ్డారు కదా ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అరే సో మనకి షార్ట్ రేంజ్ గన్ వచ్చేసి లేదనమాట యూజెడ్ అయితే మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే జీ థర్టీ సిక్స్ ఉంది కదా దాన్ని టూ షార్ట్ రేంజ్ అంటే అసోల్ట్ లో పెట్టి కొట్టాల్సి ఉంటుంది సర్లేండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏమైనా లూట్ దొరుకుతుందని చూద్దాం ఇక్కడ దొరకట్లేదు లూట్ కాదబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమీస్ కావాలి మనకి ఆ ఎనిమీ ఇంకా మనకి ఎల్సే బిల్డింగ్ లో దొరికితే పండగే పండగ అనమాట ఎందుకంటే ఎల్సే బిల్డింగ్ లో ఒకరు ఎనిమిది చండి అరే బ్యాక్ సైడ్ ఎల్సీ లోనే ఫైట్ అవుతుంది అక్కడ మనం ఫైట్ చేసి ఎనిమిని కొట్టినట్లయితే లూట్ బాక్స్ అక్కడ ఉన్నట్లయితే మనం లూట్ చేసుకోవచ్చు వా ఏమన్న ఇష్టా ఇంతవరకు ఏం చేశారా నేను ఇక్కడే దిగాను కదా ఇక్కడే కొట్టుకుంటున్నా చూడండి ఎక్కడి నుంచి వచ్చారా మరి ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు ఓకే 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 ఫైనల్లీ మనం హెడ్ షార్ట్ కొట్టేసాం సో మనం మెల్లగా లూట్ తీసుకుందాం అబ్బా షార్ట్ రేంజ్ దొరికేసింది లాంగ్ రేంజ్ దొరికేసింది వెస్ట్ హెల్మెట్ అన్నీ దొరికేసాయి ఇప్పుడు వచ్చేసి మనమైతే గ్రేవ్ యార్డ్ దగ్గరికి వచ్చాం ఇక్కడ బ్లూ జోన్ పడింది ఎదురుగా క్రాస్ ఫైట్ అబ్బా మళ్ళీ మనం అనుకున్నట్టుగానే ఎల్షే బిల్డింగ్ దగ్గరే ఫైట్ అనమాట ఇక్కడ ఫైట్ అవ్వడం వల్ల మనకి లూట్ బాక్స్ అరే బయట ఉన్నాడు అబ్బా బయట ఉన్నాడు కాబట్టి ఈ లూట్ బాక్స్తో మనం లూట్ చేయలేం నాకు అరే ఎనిమి ఇప్పుడు మనం ఇక్కడ కొట్టద్దు ఎందుకంటే వీడు కూడా బయట ఉన్నాడు కాబట్టి మనకి లూట్ లోపల కావాలి వీడి లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు మనం కొడదాం ఓకే ఫైనల్లీ హెడ్ షాట్ కొట్టేశాం గాయస్ సో నాకు ఇక్కడ చూసుకున్నట్లయితే బయట ఉన్న ఎనిమిది దగ్గర లూట్ బాక్స్ ఉంటుంది కదా అక్కడ కాయిన్స్ ఆటోమేటిక్గా వస్తున్నాయి కాయిన్స్ అయితే అస్సలు యూస్ చేయను ఇందులో వచ్చిన అందులో వచ్చిన కాయిన్స్ అయితే మాత్రం మనం అస్సలు యూజ్ చేసే ప్రసక్తే లేదనమాట మీరేం గాబరపడకండి ఎక్కడ యూజ్ చేయను సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమిస్ అయితే కొట్టుకుంటున్నారు ఇద్దరు నా కళ్ళ ముందే కొట్టుకుంటున్నారు సో ఎనిమికి అరే ఎంత కొట్టాలి అరే ఇంకెంత కొట్టాలి అరే ఒక హెడ్ షాట్ కూడా సరిపోతుంది మనం హెడ్షాట్ స్ప్రే అయితే కొట్టేసి ఫైనల్ ఎనిమిది కంప్లీట్ చేసేస్తాం సో ఇంకో ఎనిమి వచ్చేసి ఇక్కడ నుంచి ఎక్కడికో ఎస్కేప్ అయిపోయినట్టుగా ఉన్నాడు మనం వదులుతామా చెప్పండి సో ఇక్కడ మనం లూట్ అయితే అస్సలు తీసుకోలేము మన దగ్గర ఉన్న ఏఆర్ఎం మొత్తం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో లూట్ తీసుకోలేము కాబట్టి మనం ఏం చేస్తామంటే అంటే మనకి మళ్ళీ ఎల్సే బిల్డింగ్ లూట్ అయితే కావాల్సి ఉంటుంది షార్ట్ రేంజ్ ఏమో లూట్ ఉంది బట్ లాంగ్ రేంజ్ లేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమిది అంటారు ఇదిగోండి ఇదిగోండి లోపల ఇగో లోపల ఉన్నాడు అనమాట వీడికి వస్తాయి దగ్గర ఎంత పోటీ ఉంది మనం కొంచెం వెయిట్ చేద్దాం అయిపోయావరా అరే మిస్ అయిపోయింది అబ్బా సింహ స్వప్నం సింహం వాళ్ళేస్తున్నాడు అరే ఇంకా ఎంత కొట్టాలిరా నీకు ఇంకా కొంచెం ఉందనమాట ఓకే ఫైనల్గా మనం ఫినిష్ చేసాం వితౌట్ ఎనీ డ్యామేజ్ సో ఇక్కడ మనం బిల్డింగ్ బిల్డింగ్కి వెళ్దాం ఈ లో బిల్డింగ్లో ఏమాత్రమైనా మనకి లూట్ దొరికితే బాగుంటుంది మనకు కావాల్సింది ఏఆర్ఎమో అనమాట ఏఆర్ఎమో ఏఆర్ఎమో ప్లీజ్ దా ఇవ్వండి రా ఏ రామో అబ్బా లూట్ బాక్స్ లూట్ బాక్స్ దొరకడంతో పాటు లెవెల్ త్రీ బ్యాక్ ప్యాక్ లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ వా ఏమన్నా అరే ఎమౌం డబ్ల్యూట్ సెవెన్ ఉంది అర్రీ ఇంకేం పండగ మామూలుగా ఉండదు అనమాట అమౌంట్ డబుల్ దొరికేసింది మంచి లూట్ అయితే మాత్రం దొరికేసింది అనమాట ఇంకా మనం ఈజీగా బూయా కొట్టేస్తాం ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకైతే సో ఇక్కడ మనకి కాయిన్స్ వస్తున్నాయి కదా ఈ కాయిన్స్ మాట మీకు తర్వాత చెప్తాను అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఇక్కడ ఉన్నాడు ఇదిగోండి రెడ్ కలర్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోతున్నారు ఎక్కడికి పోతావు అయిపోయింది హెడ్ షర్ట్ కొట్టేస్తాం అనమాట సో ఇక్కడ మనకి కాయిన్స్ వస్తున్నాయి కదా ఆ కాయిన్స్ అయితే మీకు అసలు యూస్ చేయను సో అదిగోండి రిమూవ్ కూడా చేసేస్తాను అసలు మనకి అవసరం లేదు కదా సో ఇంకేమన్నా వస్తే అసలు నేను యూజ్ యూస్ చేయను మీకు మాట ఇస్తున్నాను చెప్పాను కదా ఓన్లీ ఎల్సే బిల్డింగ్ లో లూట్ మాత్రమే ఆ కాయిన్స్ అనేది మనం ఆటోమేటిక్ గా వస్తున్నాయి కాబట్టి దాన్ని మనం ఆపలేం కదా సో అందుకే రిమూవ్ చేయాల్సి వస్తుంది ఓన్లీ యూజ్ చేద్దాం అన్నా సరే మనకి ఎక్కడ ఎల్సే బిల్డింగ్ లో వెండింగ్ మిషన్స్ లేవు ఉన్నా సరే నేను యూస్ చేయను బయట వచ్చిన లూట్ అయితే ఇక్కడ ఎనిమిస్ ఉన్నారబ్బా సో ఇది ఒక ఎనిమిది ఉన్నాడు అనమాట ఎనిమికి హెడ్ షాట్ అయితే కొట్టేస్తాం ఇక్కడ మన పక్కనే ఇంకోటి ఉన్నాడు సో వాడికి 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 కూడా హెడ్ షాట్ కొట్టాలి వాడైతే నన్ను కొడుతున్నాడు ఓకే ఫైనల్లీ ఇద్దరికి హెడ్ షాట్లు కొట్టి కంప్లీట్ చేసేసాం అబ్బా ఏమన్నా వచ్చాయి ఆ కిల్స్ ఎయిట్ కిల్స్ అయితే కంప్లీట్ చేసాం గాయస్ ఇంకా లెవెన్ అలైవ్ మాత్రమే ఉంది ఎందుకంటే మనం స్టార్టింగ్ లో లూట్ చేయడానికి మనకు టైం మొత్తం అయిపోయింది అనమాట సో ఇప్పుడు మనం వీలైనంత స్పీడ్ గా వెళ్ళి కనబడిన ఎనిమి ప్రతి ఒక్కరి తలకాయ లేపేద్దాం సరేనా ఏమంటారు సో ఎయిట్ కిల్స్ అయితే కొట్టేసాం ఇంకా టెన్ అలే ఉంది మనం ఫాస్ట్ గా వెళ్దాం ఇక సో మనం పీక్స్ అయితే వెళ్తున్నా జోన్ మూవ్ అవుతుంది ఎనిమిది కూడా మూవ్ అవుతున్నాడు అరే అయిపోయా వచ్చేస్తాను ఎనిమిది మనం చూస్తానమాట సో ఒక షార్ట్ అయితే మిస్ అయింది అరే హెడ్ షాట్ లాస్ట్లో వన్ ట్యాప్ అయితే కొట్టేసాం గైస్ నైన్ కిల్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళాలి అరే గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎవరు కనబడట్లేదు ఎంత వెతుకుతున్నా సరే సో ఇక్కడ ఎనిమిది కనబడతా అనమాట తిరిగి వచ్చేసి సో వాడిని గుద్దేద్దాం గుద్దేసినా మనకి కిల్ రాదా నాకు తెలిసే గుద్దాను సో ఫైనల్లీ మనమైతే షార్ట్ ఇచ్చేద్దాం అయిపోయాడు ఓకే టెన్ కిల్స్ కొట్టేసాం ఇక్కడ నుంచి కూడా మనం స్పీడ్గా అవ్వాలి మెడికిట్ వేసుకుంటూ అవ్వాలి మన ఫోర్ మెడికిట్స్ మాత్రమే ఉన్నాయి జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి వాటిని వేస్ట్ చేయరాదు అసలు సో ఇక్కడ నుంచి అయితే మనం స్పీడ్ గా మూవ్ అవదాం మనం ఎక్కడ లూట్ చేయలేం కాబట్టి ఆగేదే లేదనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా లాస్ట్ జోన్కి వచ్చేసాం కాబట్టి ఎనిమీస్ అందరూ ఇక్కడే ఉంటారు ఖచ్చితంగా ఈ కొటాటో వాళ్ళు ఎవరు డ్రాప్ లేదు లేదు అండి ఇక్కడ ఎవరు లేనట్టుగా ఉన్నారు ఎందుకంటే జోన్ వచ్చేసింది కదా ఖచ్చితంగా పైకే వెళ్ళి ఉంటాడు సో నాకు తెలిసి ఈ ఇంట్లో ఉంటాడేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ జోన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎనిమి అది కూడా లోపలైతే ఉన్నాడు కన్ దిగేద్దాం దిగేసి ఇక వన్ ట్యాప్ అరే వన్ ట్యాప్ మిస్ అయింది అరే సింగిల్ గానే తగిలింది అయిపోయింది అయిపోయిన సో క్రోనో ఇన్ సైడ్ మళ్ళీ బా దేవుడు మనల్ని కాపాడేసాడు ఓకే సో ఫైనస్తాం అనమాట ఫాస్ట్ గా కవర్ చేసుకోవాలి జోన్ కూడా వస్తుంది పరిగెట్టారే పరిగెట్టే ఫస్ట్ గా మూవ్ అవ్వాలి సో ఇది జోన్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదనమాట మనం లైట్ గా ఇన్హీలర్ వేసుకున్నాం సో మన దగ్గర బాండ్ ఫైర్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మనం బాండ్ అరే అరే ఇక్కడ ఓకే సేఫ్ లో ఉన్నాం ఇప్పుడు మనం బాండ్ ఫైర్ యూస్ చేయడం బెటర్ అనిపిస్తుంది మెడికిట్ కన్నా ఎందుకంటే మెడికిట్ మనకి అత్యవసరం సమయాల్లో అదే ఉపయోగపడుతుంది ఫాస్ట్ గా హెచ్పీ వస్తుంది సో వాన్ ఫైర్ అయితే ఇప్పుడు యూస్ చేసుకోవడం బెటర్ కాబట్టి నేను అయితే వేస్ట్ చేసేసాను సో లెవెన్ కిల్స్ అయితే కొట్టేసాం గైస్ ఆల్రెడీ ఇంకా ఫైవ్ ఎలా ఉంది ఫాస్ట్ గా మనం మూవ్ అవ్వాలి ఓకే మనం ఫుల్ గా చార్జ్ అయిపోయాం అంటే మనకు ఫుల్ హెచ్ వచ్చేసింది ఇంకైతే మనం మూవ్ అవుతాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమిస్ ఎవ్వరు కంటికి అయితే కనబడట్లేదు నాకు తెలిసి ఈ సైడ్ ఎవరు ఉండరు జోన్ ఆ సైడ్ ఉంది కాబట్టి అటువైపే ఉంటారు అనుకుంటున్నాను ఒకసారి వెళ్దాం ఆల్రెడీ మనం పీక్ నుంచే వచ్చాం కదా అప్పుడు ఎవరు కనబడలేదు సో గైస్ చాలా రోజుల నుంచి నేను అడగడం మర్చిపోతున్నాను ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ కొట్టాలి ప్రతి వారు లైక్ కొట్టాలి లైక్ కొట్టడం మర్చిపోతున్నారు అలాంటి ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ప్రతి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి ఓకేనా సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా క్రాస్ ఫైట్ మనకి సౌండ్ వచ్చింది సో ఎదురుగా ఎనిమిది కనబడారనమాట జోన్ కూడా మూవ్ అవుతుంది మనం ఫాస్ట్గా పైకి అయితే వెళ్దాం సో మనం రిస్క్ చేస్తున్నామని చెప్పుకోవాలి ఎందుకంటే జోన్ మూవ్ అవుతున్న టైంలో మనం పైకి వెళ్ళి కొట్టడం చాలా రిస్క్ బట్ ఎనిమికి కనబడకుండా కొట్టడం అయితే ఓకే ఇక్కడ వాల్స్ సైడ్ ఎనిమిది కనబడడు చూసారా రైట్ సైడ్ ఉన్నాడు మనం అయితే హెడ్ షాట్ ఇచ్చేస్తాం ఫైనల్లీ సేఫ్గా ట్వల్వ్ కిల్స్ అయితే కొట్టేశాం గాస్ ఇంకా త్రీ అలైవ్ మాత్రమే ఉంది సో ఫాస్ట్గా మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది బూయా కూడా మానదే రాసి పెట్టేసుకోండి పెట్టేసుకోండిగా సో ఇక్కడ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కాయిన్స్ ఉన్నాయి అసలు నేను కాయిన్స్ ఆటోమేటిక్గా వస్తున్నాయి కానీ నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా ఏమైనాడు ఫైనల్గా మనం హెడ్షాట్ కొట్టి బూయా కొట్టేసాం గాయస్ ఫైనల్లీ బూయా 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 సో ప్రతి వారు లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఇంకేమైనా ఛాలెంజ్ చేయాలి ఇది చేస్తే బాగుంది అనిపించినట్లే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్